కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బుల్టన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దొండిగల్ రైతులకు అండగా ఈటెల రాజేందర్. దేశంలో కార్యకర్తలకు మొదటిసారిగా బీమా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం. पार्टी राष्ट्र प्रधान कार्यदर्शी श्री एसवी पार्टी केंद्र कार्यालय नुंची सतीश कुमार रेड्डी विलेकर्ल समावेशम. एक पोलीस एक स्टेट विधानम अमल चेयालनी डिमांड चेस्तू पोलीस कानिस्टेबल भार्यलु सचिवालयं मुट्टडी. चिन्नमूसिडिवाड़ा 9వ వార్డు వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ మమ్మన దేముడును బీజేపీ పార్టీలో చేర్చుకోవడం తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని పెందుర్తి నియోజకవర్గం కూటమి నాయకులు బహిరంగంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు పెందుర్తి మండలం సుజాతా నగర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా జనసేన పార్టీ నాయకులు సేనాపతి సోమశేఖర్ టీడీపీ నాయకుడు దాట్ల మధు మాట్లాడుతూ మమ్మన దేముడు తన ఆస్తులను కాపాడుకోవడానికి బీజేపీ పార్టీలో చేరుతున్నది తప్ప ఆయన ఏ రోజు ప్రజలకు సేవ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తిని బీజేపీ పార్టీలో చేర్చుకోవద్దని బీజేపీ నాయకులకు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలోని కూటమి నాయకులు పిన్నింటి పార్వతి కరకదేముడు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దాంట్లో కొన్ని మీకు కొంచెం అతను చేసిన అవినీతి మీకు తెలియాలని చెప్పి బీజేపీ నాయకులు ఎలాగో చెప్పలేదని చెప్పి మేము జనసేన నుంచి కానీ మేము చెప్తున్నాం అండి. సర్వే నంబర్ 1/2 సర్వే నంబర్ 51లో వాగు పోరంగ పోకండి 82 సీట్లు. ఇతను చేసిన అవినీతి ఏంటంటే 5 సంవత్సరాల్లో సర్వే నంబర్ 64 శ్మశానం దగ్గర అండి 1 ఎకరం వాగు పోరంగ పోకని కబ్జా చేశారండి. సర్వే నంబర్ 92లో 2 73 సీట్లు 10 సీట్లు చెప్పినట్లు ఒకవేళ జాయిన్ చేసుకోవాలనుకుంటే దక్షిణాదిని కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయమనండి. రాజీనామా చేసిన తర్వాత వచ్చి జాయిన్ చేసుకోమనండి. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. వాళ్ళ మీద లాస్ట్ 1 మంత్ 2 మంత్స్ నుంచి రివ్యూ జరిగితే ఏమన్నగా ఉండే గత ఎమ్మెల్యే ఉన్న అదీప్ రాజ్ గారు ఏమన్నైతే ఏటూగా బొమ్మన్ దేవుడి గారు వచ్చారండి. లాస్ట్ 5 సంవత్సరాలు అవినీతిలో అంత కూరుకుపోయి ఉన్నారు. 9వ వార్డులో అతను కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత చేసిన అభివృద్ధి శూన్యం అండి. కానీ అదే అతను ఆదాయం పెంచుకుని చూస్తే 5 రెట్లు ఆదాయం పెంచుకున్నారండి. గత 5 సంవత్సరాలు అతను ఏం చేశారు అంటే ఓన్లీ ఆ షాపింగ్ కాంప్లెక్స్ ఒక్కటే కట్టడానికి మాత్రమే అతను ధ్యాసంతో ఉందండి. కష్టపడి కాలంలు వేశారు. నెక్స్ట్ డే స్లాబ్ వేశారు. ఎలక్షన్ అయిపోయిన 3వ రోజుకే అర్జెంట్ అని చెప్పి షెటర్లు బిగించడానికి వస్తే ఎమ్మెల్యే గారు వచ్చి దీని మీద ఒకసారి ఎంక్వైరీ చేయమని అన్నప్పటికీ వర్కులు ఆగింది. ఇప్పుడు ఈ అర్జెంట్ ఈ ఆదాయం ఎలా సంపాదించాలి, ఎలా గవర్నమెంట్ ల్యాండ్లు మనం కబ్జా చేయాలి, నేను ఎలా దొరికిపోతానేమో అని చెప్పి బీజేపీ నాయకులకి ఒక కొత్త స్టోరీ అల్లి నేను పెద్ద నాయకుడిని 5-6 పార్టీల్లో చేరాను మీ భూకబ్జాదారులు ఈ రోజు మళ్ళీ ఏదో బీజేపీలో జాయిన్ అయ్యి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి కూటమి అనే ఒక ఇది పెట్టి ఎంత చక్కగా ఈ రోజు రాజకీయాన్ని నడిపిస్తున్నారంటే ఒక కూటమి పద్ధతిలో ఒక పోతుంది. ఒకటండి చాలా బాగా నడిచేదాన్ని కరెక్ట్ గా నడుస్తున్న దాన్ని ఇప్పుడు చేరుపుతో చాలా దరిద్రం చేసేస్తారు. ఎలాగంటే మాకు కూడా జనసేనలో చాలా మంది జాయిన్ అవుతారని చెప్పినప్పుడు మా ఎమ్మెల్యే గారు వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారంటే భూ కబ్జాదారులు భూములు కాపాడుకొని ఆస్తులు కాపాడుకున్న వాళ్ళు మనకొద్దు, మనకున్న కూటమి నాయకులు
అనకాపల్లి జిల్లా పోలీస్ సమర వీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా అనకాపల్లిలో ఓపెన్ హౌస్ నిర్వహించిన పోలీసులు కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి అనకాపల్లి జిల్లా ఎస్పి తుయిన్ సిన్హా పోలీస్ ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన ఫ్రంట్ లో ఇది చిన్నది మీకు కనిపిస్తుంది కదా బ్రౌన్ కలర్ అది మాత్రమే బయటికి వస్తుంది అండ్ దెన్ ఓన్లీ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్ మనం యూస్ చేస్తాం ఓకే मैं फैसे रउंड अभी वेस्ट मन दिन रउंड अब तरह दी टीआरपी अंत सारी नौकते रउंड लेकिन थ्री रउंड फैर दी मेड इंडिया चाइन फस्ट टाइम वेपन नैक्स्ट दी फैबर मैगजीन वाल इप्ड वीटो मैगजीन रउंड एनोने अभी फैर मन के फैबर मैगजीन इंद्र मन की रउंड एनोने मन की कैक्स्ट इवन लांग रेंज वेपन इवन सीक्यूबी फायर चेस्ते मन की एक्यूरेसी मंचिगाने उंटुंदी टिल 100 मीटर्स मंचिगाने उंटुंदी ओके नेक्स्ट चूस्कूद ओके डायरेक्ट फायर अवच्छा ऐक्सीडेंट जो फ्यूचर में सिक्योरिटी फोर्स जॉइन अवते ఎప్పుడైనా మనం వస్తే మనం ఈ విధంగా చేస్తాం ఫ్రంట్ పైన ఏదైనా యాక్సిడెంట్ ఫైర్ కూడా జరిగితే మనకి ఏమీ ఇంజరీస్ రావు రైట్ సో ఇది ఇంకా ఎవరు పట్టుకుంటారు ఇది ఆస్ట్రియా కంపెనీ ఆస్ట్రియా కంపెనీ మేడ్ ఓకే ఇందులో మనకి రౌండ్స్ మనం పెడతాం బుల్లెట్ అంటాం కదా కార్ట్రిజ్ బుల్లెట్ పెట్టాలి ఈ లోడ్ చేయడానికి కూడా కొద్దిగా టైం పడుతుంది అది కొద్దిగా కష్టం అనమాట लगातार कंटिन्यू 20 राउंड्स मैं फायर इधर एसएलआर తర్వాత దీని తర్వాత మంచి సోఫిస్టికేటెడ్ ఏంటంటే AK-47 సారీ ఎస్ఎల్ఆర్ ఒకరికి ఇవ్వండి ఎంత హెవీ ఉంటుంది వాళ్ళు ఒకసారి చూడండి ఒకసారి కొంచెం బరువు చూడండి ఒకసారి బరువు చాలా బరువు అంటే మీరు చూడడానికి తేలిక కానీ హెవీ వెయిట్ ఉంటుంది అన్నమాట వెయిట్ బాగా ఎక్కువ పాడేరు చింతపల్లి ఒడిశా బోర్డర్ మనకి ఎండబ్లీ ప్రాబ్లం ఒక టైం లో ఎక్కువగానే ఉంటుంది హౌస్ ప్రాబ్లం మాక్సిమం ఈ వెపనే యూజ్ చేసేవాళ్ళు సో ఇప్పుడు శ్రీ గారు మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసిస్తారు సి
చేసి వన్ బై వన్ నేను రోహించిన ఐపీఎస్ ఎస్పీ అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఈరోజు ఓపెన్ హౌస్ పెట్టడం జరిగింది. అనకాపల్లి స్కూల్ పిల్లలకి పిలిచాము, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి పిలిచాము. ఆల్మోస్ట్ 500 to 600 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. నాకు చాలా సంతోషం. ఈరోజు మనం ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ గురించి అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది. ప్లస్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ పోలీస్ వాళ్ళు ఏం యూస్ చేసుకుంటున్నారు, బాంబ్స్ సంబంధించి ఏం యూస్ చేసుకుంటున్నారు, డాగ్స్ మనం ఎలా యూస్ చేసుకుంటున్నారు, పోలీస్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, స్కూల్ పిల్లలకి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి మనం తెలియజేస్తున్నాను. పర్పస్ ఏమంటే వాళ్ళకి కూడా అర్థం చేసుకోవాలి వాట్ ఈస్ ద వర్క్ దట్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ డూయింగ్. సో దాట్ ఫ్యూచర్లోనే వాళ్ళు కూడా గౌరవంగానే పోలీస్ డిపార్ట్మెంట్ని జాయిన్ అవ్వాలి. వాళ్ళు కూడా దేశంలో మన స్టేట్లోనే సర్వ్ చేసుకోవాలి, వాళ్ళకి ఈజీ అవుతుంది. దే విల్ గెట్ ఇన్స్పైర్డ్ టు సర్వ్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. ఇది వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇన్ ద సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ విత్ రెస్పెక్ట్ టు పోలీస్ కమెమరేషన్ డే. మన 21 అక్టోబర్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 31st వరకు అవుతుంది. ఈ డిబేట్ కాంపిటీషన్, ఓపెన్ హౌస్ కాంపిటీషన్స్, మనకి ఎలుక్యూషన్ కాంపిటీషన్స్ అన్నీ పోలీస్ స్టేషన్స్లో జరుగుతూ ఉంది. ఈ బ్యానర్స్ అండ్ ఫోటోగ్రాఫ్స్ కూడా బయటకి పెట్టడం జరిగింది యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ డీజీ సార్, ఆనరబుల్ సీఎం సార్. మన పర్పస్ ఏమంటే దట్ అందరికీ అర్థం చేసుకోవాలి వాట్ ద పోలీస్ ఫ్యామిలీస్ గో త్రూ, పోలీస్ మార్టియర్స్ ఏం సాక్రిఫైస్ చేశారు ఫర్ ద సేక్ ఆఫ్ ద కంట్రీ. సో పబ్లిక్ పోలీస్తో మంచి కోఆపరేషన్ ఉండాలి. ఇన్ ద స్పిరిట్ ఆఫ్ పోలీస్ కమెమరేషన్ డే వీ వాంట్ ప్రాపర్ లా అండ్ ఆర్డర్ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. అదే మెసేజ్తో నేను అందరికీ నమస్కారం తెలియజేస్తాను. ఇక డీటెయిల్స్ చూస్తే దుండిగల్ రైతులకు అండగా ఈటెల రాజేందర్ ఈ బయలుదవ్వుకొని 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా కూరగాయలు పండించుకుంటా, వ్యవసాయం చేసుకుంటా బతికి ఇవాళ 5 కోట్ల ఎకరం కాగానే 3 కోట్ల ఎకరం కాగానే తాత జాగిర్లాగా ఇది మేము తీసుకోవచ్చు అని చెప్పి ఎంఆర్ఓలు ఆర్డీఓలు మాట్లాడుతుంటే ఏమనుకుంటున్నారు ప్రజలు? మీరు గుర్తుపెట్టుకోండి, గడ్డిని ఆ ప్రభుత్వం కూడా చేసింది, నాశనం అయిపోయింది. ఎవరికి కూడా అధికారం లేదు గుర్తుపెట్టుకోండి. రింగ్ రోడ్ అప్పుడు కూడా గిట్నే అయింది. రింగ్ రోడ్ అప్పుడు అసైన్మెంట్ భూములన్నీ కూడా ఒక రూపాయి కూడా తీసుకుంటా అన్నాడు. ఎట్లా తీసుకుంటావు రాజశేఖర్ గారు, మీ జాగిరా అని చెప్పి మాట్లాడినావు అన్నాడు. పట్టా భూములకు ఎట్లా కంపెన్సేషన్ ఇచ్చిండ్రో అసైన్మెంట్ భూములకు కూడా అట్లే కంపెన్సేషన్ ఇచ్చిండ్రు. నిజంగా ప్రభుత్వానికైనా అవసరం ఉంటే, ప్రజల కోసం అవసరం ఉంటే అది కూడా నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకర్వా? ప్రభుత్వం భూమి తీసుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు అమ్ముకుంటుందా? డబుల్ బెడ్రూమ్లకు కావాలి తీసుకో, ఇష్టం పైసలు తీసుకో, పైసలు తీసుకో. కాపాడుకును 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఈ భూములు కాపాడుకుని మేము ఇలా వాళ్ళకి వచ్చి కన్నెరబడేనా కన్నెరబడేట్టుగా ఈ గద్దల్లాగా వచ్చి ప్రజలను అదరగొట్టి బెదరగొట్టి పోలీసులు కూడా వస్తారు. పిచ్చి పిచ్చి వయసు అయితే మాత్రం మంచి కూడా ఇక్కడ ఎంపీలు ఉన్నా గుర్తుపెట్టుకోండి. తాత జాగిర్ లాగా ప్రజలను వేధించే నేనే కోర్టు పోతా. నీ ఏ అసైన్మెంట్ చట్టం తీసుకొచ్చో తీసుకురా, గవర్నమెంట్ చెప్పిన అదే. ఇక చెల్లెలు అంటేనేమో ఏకసాల పట్టాలు ఇస్తే దట్ ఈస్ డిఫరెంట్. కానీ అసైన్మెంట్ చేయబడ్డ ల్యాండ్స్ ఎక్కడ కూడా పర్మనెంట్ కోసం ఇస్తారు తప్ప ఈ 1 సంవత్సరం కోసం 2 సంవత్సరం కోసం ఇయర్ గుర్తుపెట్టుకోండి. మీ నాయకులు మీరంతా కూడా ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. దద్దమ్మ లేకుండా గిట్టే ఉంటుంది గుర్తుపెట్టుకోండి. మీరు ఒకటే అడుగుతున్నాం, మేము ఎక్కడ కూడా ఇవాళ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం గిట్టే చేసింది. ఆనాడు ఒక మాట చెప్పిండు. ఆనాడు ఏం చెప్పిండు? మీకు భూములకు 15 ఏళ్ళు దాటిన తర్వాత అనేక రాష్ట్రాలలో పర్మనెంట్ ఇస్తారు. ఒక 15 ఏళ్లకో 20 ఏళ్లకో అసైన్మెంట్ భూములు కూడా. దేశంలో కార్యకర్తలకు మొదటిసారిగా బీమా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం. ఇటీవల కాలంలో మొట్టమొదటిసారిగా లోకేష్ జనరల్ సెక్రటరీ అవుతానే 100 రూపాయలు మెంబర్షిప్ ఇచ్చిన వారికి 2 లక్షల రూపాయలు బీమా ఇవ్వాలని ఫస్ట్ టైం బీమా తీసుకొచ్చిన పార్టీ దేశంలో తెలుగుదేశం పార్టీ. దీంతో ఈ రోజు ఇంకా దాన్ని ప్రక్షాళన చేసి ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచించి 100 రూపాయలు మెంబర్షిప్ తీసుకుంటే 5 లక్షలు ఇన్సూరెన్స్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఫస్ట్ టైం ఏ పార్టీ కూడా 5 లక్షలు ఇస్తుందని అనుకోను. అలాంటిది 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇది
ఇది కాకుండా సహజ మరణం జరిగిన మట్టి ఖర్చులకు 10,000 రూపాయలు ఇస్తామని అనౌన్స్ చేశాం. తప్పకుండా చనిపోయిన వెంటనే ఆ మెసేజ్ తీసుకుని 10,000 రూపాయలు ఆ కుటుంబానికి అందించే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ మెంబర్షిప్ లో కూడా అనేక అనుభూతులు, కానీ కొంతమంది ముందుకొచ్చి స్వచ్ఛందంగా మేము 1,00,000 రూపాయలు పెట్టి లైఫ్ మెంబర్షిప్ తీసుకుంటామంటే దాన్ని కూడా ప్రోత్సహిస్తే ఈ డబ్బులు కూడా రాబోయే రోజుల్లో కార్యకర్తల సమక్షేమానికి ఉపయోగపడతాయి. కార్యకర్తల అకౌంట్ లో కొంచెం ఎక్కువ డబ్బులుంటే వాళ్ళని ఏ విధంగా మనం ఆదుకోవచ్చునో ఆదుకోవడానికి ఉపయోగపడుతుందని దానికి కూడా యాక్సెప్ట్ చేశాం. చాలా ముందుకొస్తున్నారు, వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ రోజు ఇంకొక పక్కన చూస్తే గడిచిన మెంబర్షిప్ కి ఇప్పటికీ 120 కోట్ల రూపాయలు కార్యకర్తల కోసం మనం ఇచ్చాం. ప్రమాదాల్లో చనిపోయినటువంటి 5,113 మందికి 102 కోట్ల రూపాయలు బీమా ఇచ్చిన పార్టీ నా ఉద్దేశం దేశంలో ఎవ్వరు ఇచ్చుండరు, అలాంటిది మనం ఇవ్వగలిగాం. సహజ మరణం ఇతర సమస్యలతో బాధపడితే మొన్నటి వరకు జనరల్ గా ఇచ్చాం, అప్పట్లోనే ఒక 18 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇప్పుడు మనం చేసిన కార్యక్రమం వల్ల ఇంకా బడ్జెట్ పెరిగే పరిస్థితి వస్తుంది, అది కూడా ఇస్తాం. పేద పిల్లల చదువుల కోసం 2,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టాం. విదేశాల్లో చదువుకునే దానికి 180 మందికి ఆర్థిక సహాయం చేశాం. ఇంకొక పక్కన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ గాని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కోఆర్డినేట్ చేస్తూ 4,732 మందిని చదివించే బాధ్యత తీసుకున్నాం. ఏదో ఒక సంవత్సరం కాదు, ఎలిమెంటరీ స్కూల్లో చదివితే పీజీ వరకు చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి చదువుకు ప్రాధాన్యత ఇచ్చాం. ఆ కుటుంబాల్లో నేను చాలా మంది చూశాను, ఈ యొక్క ముఠా కక్షల్లోనూ రాజకీయ కక్షల వల్ల చనిపోతే వాళ్ళని చదివించి మంచి ఉద్యోగాలు చేసే పరిస్థితి తీసుకొచ్చాం. ఒక విధంగా ఒక కుటుంబ పెద్దగా, తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దగా నేను గర్వపడుతున్నా. అలాంటి జరిగినప్పుడు మనం సక్రమంగా చేశామని చెప్పి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్వి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సతీష్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశం. ఈ యొక్క మన ఛానల్స్ లో వచ్చేటువంటి అంశాల మీద మనస్తాపానికి గురై మరి ఏం జరుగుతుంది, ఎందుకు ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు జరుగుతున్నాయి, దీనికోసం ఒక వివరణ నా అభిప్రాయాలు చెప్పేదానికోసము పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రెస్ క్లబ్కి వచ్చి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టేదానికి కారణం. దురదృష్టం అని ఎందుకు చెప్తున్నానంటే ఒక రాజకీయ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు నా యొక్క ముఖ్యమైనటువంటి ఆలోచన అంతా కూడా ప్రజల శ్రేయస్సు పైన, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ఉండాలా. కానీ ఈరోజు దురదృష్టం అని ఎందుకు చెప్తున్నానంటే వ్యక్తిగత విషయాలు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి దురదృష్టకరమని చెప్పి నేను చెప్తున్నాను. గత 3-4 రోజుల నుంచి న్యూస్ పేపర్లో వచ్చేటువంటి విషయం కానీ, ప్రింట్ మీడియాలో వచ్చేటువంటి విషయాలు కానీ, అదే రకంగా టీవీ ఛానల్స్లో వస్తున్నటువంటి కథనాలు కానీ ఇవన్నీ చూసినప్పుడు తల్లిని చెల్లిని గౌరవించినటువంటి వ్యక్తి ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తాడు అని చెప్పేసి కొన్ని పత్రికల్లో రావడం, రకరకాల సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏమన్నా మనమందరం కూడా రాయలసీమకు సంబంధించినటువంటి వ్యక్తులం, కడప జిల్లాలో ప్రత్యేకంగా అందరూ ఉన్నాం, అందరికీ కుటుంబాలు ఉన్నాయి, అందరి ఇళ్లలో మన అక్క చెల్లెళ్ళకు మనం పెళ్ళిళ్ళు చేశాం, అందరి ఇళ్లలో కూడా మనము ఎట్లా మనం అక్క చెల్లెళ్ళని గౌరవించాలో మనం అందరూ కూడా చూస్తూనే ఉన్నాం. నాకు తెలిసి మా ఇంట్లో కూడా నాకు అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అందరికీ పెళ్ళిళ్ళు చేశాను. నేను ఏ రోజు ఏ లోటు చేయలే. మాకున్నటువంటి స్థాయిలో, మనకున్నటువంటి పరిస్థితుల్లో కట్ట రూపంగా ఇవ్వచ్చు, లేకుంటే ఆస్తిని సమానంగా రూపంగా ఇవ్వచ్చు, ఏదో రూపంలో మన అక్క చెల్లెలకు అందరికీ కూడా మనము ఆ పెళ్ళిళ్ళ సహాయంలో సహకారం చేస్తూనే ఉంటాం. ఇదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో కూడా ఆయన చెల్లెలకు వివాహం చేయడం జరిగింది. వివాహ సమయంలో ఏదైతే ఆస్తులు ఉంటాయో, లేకుంటే ఏదైతే ఆడబిడ్డకు ఇవ్వాలనుకుంటామో మనం ఇస్తామో, ఇది ఇక్కడ వచ్చేటువంటి ఆచారము ఆనవాయితీ. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఆయన కుమార్తెకు వివాహం చేసేటప్పుడు ఆయనకున్నటువంటి ఆస్తిని అందరికంటే చాలా సహృదయంతో ఆయన కూతురు పేరుతో ఏమేమి ఇవ్వాలనో అవన్నీ కూడా ఆయన రాసి చేశాడు. ఆయన మరణానికంటే ముందే
ఆయన సంపాదనలో ఆయనకు వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తిలో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఒక తులం ఎక్కువనే ఆయన ఇచ్చినట్టు నేను అనుకుంటున్నా. అయిపోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. షర్మిలా గారికి వివాహం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారికి సపరేట్గా వివాహం జరిగింది. ఎవరెవరి వ్యాపారాలు వాళ్ళు ఎవరెవరి కుటుంబాల వాళ్ళు నడుపుకుంటూ పోతూ ఉన్నారు. ఈరోజు ఉన్నటువంటి కొత్త అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించినటువంటి ఆస్తులు కూడా నాకు వాటా రావాలా అని చెప్పి కోరడం ఇది సమంజసంగా సమంజసమా అని చెప్పి నేను అడుగుతున్నాను. మన ఇళ్ళల్లో కూడా అక్కచెల్లెలు ఉన్నారు, అలా అన్నదమ్ములు ఉన్నారు. బాగా పరిష్కారం అయిపోయి నీ వివాహం అయిపోయిన తర్వాత నీకు రావాల్సినటువంటి భాగం అంతా నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన తర్వాత మళ్ళీ అన్న కూర్చొని సంపాదించుకున్నాడని చెప్పి ఆ అన్నం మీద ఈర్చబడి ఈరోజు ఈ రకంగా ఒక జనం లేకొచ్చి అభాండాలు వేసేది ఎంతవరకు సమంజసం అని చెప్పి ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచన చేయాలి. నీ వివాహం జరిగిన రోజు నీకు సరైనటువంటి ఆస్తి పంపకాలు జరగలేదా? మీ నాయన ఇవ్వలేదా? మీ తండ్రి బతుకుండేటప్పుడే మీ యొక్క ఆస్తి విభజన అంతా జరిగిందా? నీకేమేమి రావాల్సినో వారసత్వంగా రాజశేఖర రెడ్డి గారికి ఏమేమి ప్రాపర్టీస్ వచ్చినాయో. ఏక్ పోలీస్ ఏక్ స్టేట్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ కానిస్టేబుల భార్యలు సచివాలయం ముట్టడి. ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేసి మా భర్తలకు ఒక దగ్గర డ్యూటీ చేసే అవకాశం కల్పించాలి, అది అమలయ్యే వరకు మెస్ తీసేసి ఒకే దగ్గర 3 నుంచి 5 సంవత్సరాలు పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్. రిక్రూట్మెంట్ విధానంలో ప్రత్యేక బలగాలుగా కొంతమంది ఉద్యోగులను తీసుకుంటారు, బెటాలియన్లో ఉద్యోగాలు చేయటం వల్ల మా కుటుంబాలకు దూరమవుతున్నామని ఆందోళన. దుండిగల్ రైతులకు అండగా ఈటెల రాజేందర్. దేశంలో కార్యకర్తలకు మొదటిసారిగా బీమా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్వి, పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సతీష్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశం. ఏక్ పోలీస్ ఏక్ స్టేట్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ కానిస్టేబుల్ భార్యలు సచివాలయం ముట్టడి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.